कर्नूल जिला आलूर टीडीपी कार्यालय में टीडीपी 40वा आविर्भाव दिनोत्सव वेडुकलनु घनंगा निर्वहिंचुकुन्नारु। వేడుకలలో భాగంగా టీడీపీ జెండాను ఆవిష్కరించి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। కార్యకర్తలు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడి టీడీపీని ఉన్నత స్థాయికి చేర్చారని కొనియాడారు। నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కోట్ల సుజాతమ్మ గారి నాయకత్వం, కోట్ల సుజాతమ్మ గారి నాయకత్వం, కోట్ల సుజాతమ్మ గారి ఆంధ్రుల ఆత్మగారం నాశనమవుతున్న తరుణంలో ఢిల్లీ పెత్తనం తెలుగు రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్ మీద మూడు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మార్చే దశలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమనే చులకగా చూసే ఢిల్లీ ప్రభుత్వానికి ధైర్యంగా ఎదుర్కొని ఆ రోజు ఈ ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది। కేవలం 9 నెలల కాలంలోనే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకి ఒక్క ఎన్టీ రామారావు గారికి దక్కింది। కాబట్టి ఆనాడు ఈ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అదే విధంగా బీసీ వర్గాల కోసం ముఖ్యంగా ఈ రెడ్డి కండోలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆయన స్థాపించి బీసీ పార్టీల కోసం బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు 40 ఏళ్ళుగా వస్తుందా ఈ రోజు ఈ పార్టీలో ఇంకా దశ ఉందంటే కేంద్రం ఆ విధంగా బలంగా ఉంది। ఆ రోజుల్లో పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగుదేశంలో ఇప్పుడు కూడా కొనసాగుతున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఈ రోజు కొనసాగుతుందంటే ఎన్టీ